హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, ఫిబ్రవరి 8, 2023 సంవత్సరానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు మనము ప్రీవియస్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాము. చూడండి, జత పరిచయాన్ని ఇవ్వడం జరిగింది పార్ట్ 1 పార్ట్ 2. అంటే ఇక్కడ ఒక గీతం గురించి, అదే సాంగ్ గురించి, అదేవిధంగా అది ఎవరు రాశారు అని, అంటే రచయిత గురించి. చూడండి, జనగణమన. సో అందరికీ తెలుసు ఇది నేషనల్ సాంగ్ కాబట్టి జనగణమన. సో జనగణమన రాసింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ డీతో స్టార్ట్ అవ్వాలి, ఫస్ట్ ఆప్షన్ డీతో స్టార్ట్ కావాలి. కాబట్టి బి ఆప్షన్ డి ఎలిమినేట్ చేయొచ్చు. సో ఏ సి రెండు ఉన్నాయండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వందే మాతరం. వందే మాతరం రాసింది ఎవరు? బంకించంద్ర చటర్జీ. బంకించంద్ర చటర్జీ అంటే సెకండ్ ఆప్షన్ ఏ ఉండాలి, సెకండ్ ఆప్షన్ ఏ ఉండాలి అంటే ఆప్షన్ సి మనది ఆన్సర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ సారే జహాస్ అచ్చా. ఇది ఎవరు రాయడం జరిగిందంటే మహ్మద్ ఇక్బాల్. సారే జహాస్ అచ్చా రాసింది మహ్మద్ ఇక్బాల్. నెక్స్ట్ జెండా ఉంచా, కొంచెం చూడండి, జెండా ఉంచా రహే హమారా రాసింది ఎవరు అంటే శ్యామ్లాల్ గుప్తా అండి, శ్యామ్లాల్ గుప్తా అండి. ఓకేనా. నెక్స్ట్ మా తెలుగు తల్లికి అనే ఈ గీతాన్ని రాసింది ఎవరు అంటే శంకరంబాడి సుందరాచారి. మనకి ఈ క్వశ్చన్కి ఆన్సరు ఆప్షన్ 3. ఇవన్నీ కూడా మీరు స్క్రీన్షాట్ తీసుకొని మీరు ఆన్సర్ రాసుకోవచ్చండి. చాలామందికి ఇవి తెలిసే ఉంటుంది, బట్ అడిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. సో ఈ రోజుకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది ఏ నగరంలో ఎలక్ట్రానిక్ డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభమయ్యాయి? చూడండి, ఎలక్ట్రానిక్ డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభమయ్యాయి. ఓకేనా. సో ఎలక్ట్రానిక్ డబుల్ డెక్కర్ బస్సులు ఎక్కడ ప్రారంభం కావడం జరిగింది అంటే హైదరాబాద్లో ప్రారంభం కావడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు జెండా ఊపి ఇక్కడ ప్రారంభించడం జరిగిందండి. సో ఒకప్పుడు నిజాం కాలం నుంచి తీసుకుంటే 2003 వరకు దాదాపుగా చాలా సంవత్సరాల పాటు డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవి. వీటిని పునఃప్రారంభించడం జరిగింది హైదరాబాద్లో. ఓకేనా. మొత్తము 20 బస్సులు ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం అయితే కేవలము ఫస్ట్ డే 3 మాత్రమే ప్రారంభించడం జరిగింది. ఓకేనా. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే అంటే గతంలో నడిచినవి మాత్రము ఫ్యూయల్తో నడవడం జరిగింది, ఇక్కడ మాత్రం ఎలక్ట్రానిక్ అండి, అంటే విద్యుత్తో నడవబోతున్నాయి. అంటే ఎకో ఫ్రెండ్లీ కాబట్టి గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో చూడండి ఏ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభమయ్యాయి అంటే హైదరాబాద్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ నెల 24 నుంచి 26 వరకు జరగనున్న 20వ బయో ఏషియా సదస్సులో 2023 సంవత్సరానికి గాను జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు ఎవరికి ప్రదానం చేయనున్నారు? చూడండి, ఇది జరిగేది ఈ నెల 24 నుంచి 26 అంటున్నాం, అంటే 2023. ఓకే జీ, చూడండి ఇక్కడ 20వ బయో ఏషియా సదస్సు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, బయో ఏషియా సదస్సు అనేది మనకు హైదరాబాద్ నగరంలో జరుగుతుంది. సో 2023 సంవత్సరానికి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు ఎవరికి వచ్చింది, ఎవరికి ఇవ్వడం అంటే ఎవరు సెలెక్ట్ చేయడం జరిగింది అంటే రాబర్ట్ లాంగర్ అండి, రాబర్ట్ ఎస్ లాంగర్. ఈయనే అమెరికా దేశానికి సంబంధించిన వ్యక్తి అండి. ఓకేనా. రాబర్ట్ లాంగర్కి అవార్డు ఇవ్వనున్నారండి. ఓకేనా, ఇవ్వనున్నారు అంటే త్వరలో ఇవ్వబోతున్నారు. ఓకేనా. సో బయో ఏషియా సదస్సు ఎక్కడ జరిగింది అని అడిగే అవకాశం ఉంది. హైదరాబాద్ బయో ఏషియా సదస్సు ఎక్కడ జరుగుతుంది అంటే హైదరాబాద్లో జరుగుతుంది. అదేవిధంగా జీనోమ్ వ్యాలీ గురించి చూడండి, జీనోమ్ వ్యాలీ గురించి టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడగడం జరిగింది. టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇక్కడ జీనోమ్ వ్యాలీ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకేనా. ఇది హైదరాబాద్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ సైరస్ పురావాలా ఎవరు అంటే సీరమ్ ఇన్స్టిట్యూట్. ఓకేనా. సీరమ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఈయన మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తుండండి. ఓకేనా. సో నెక్స్ట్ అజయ్ కుమార్ సుధీర్ అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఈయన సలహాదారుడుగా పనిచేస్తున్నాడు. మరి ఏ రంగంలో సలహాదారుడుగా పనిచేస్తున్నాడంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో, కేంద్ర ప్రభుత్వానికి సైన్స్ అండ్ టెక్నాలజీలో సలహాదారుడుగా పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ అజిత్ దోవల్ ఎవరంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారుడు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరంటే అజిత్ దోవల్ అండి. మరి ఈ క్వశ్చన్కి ఆన్సరు రాబర్ట్ ఎస్ లాంగర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన అరుణ్ ఫించ్ ఏ దేశస్థుడు? చూడండి, అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన అరుణ్ ఫించ్, చూడండి అరుణ్ ఫించ్ ఏ దేశస్థుడు అంటే ఈయన ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన క్రికెటర్ అండి. ఓకే. అరుణ్ ఫించ్ అంటే ఈయన ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది, కానీ బిగ్ బాష్ లాంటి లీగ్స్లో
అదేవిధంగా ప్రపంచంలో వివిధ లీగ్స్లో మాత్రం ఆడబోతున్నాడు. కేవలం వాళ్ళ ఇంటర్నేషనల్ టీమ్కి మాత్రమే ఆయన రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? అరుణ్ ఫించ్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే, అరుణ్ ఫించ్ ఆస్ట్రేలియా దేశం అండి. ఈయన T20కి కూడా కెప్టెన్గా పనిచేయడం జరిగింది. ఓకేనా? సో అరుణ్ ఫించ్ ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన బ్యాట్స్మెన్. ఓకేనా? రీసెంట్గా రిటైర్మెంట్స్ అంటే మనకు గుర్తు రావాల్సింది చూడండి, రీసెంట్గా మురళీ విజయ్ కూడా రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇండియాకి సంబంధించిన ప్లేయరే మురళీ విజయ్. అదేవిధంగా జోగిందర్ శర్మ చూడండి, రీసెంట్గా మురళీ విజయ్ ఈయన తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ప్లేయరు. అదేవిధంగా జోగిందర్ శర్మ ఎవరు అంటే హర్యానాకు సంబంధించిన ప్లేయర్ అండి, హర్యానాకు సంబంధించిన ప్లేయరు. ఓకేనా? అదేవిధంగా అసీమ్ ఆమ్లా ఆయన సౌత్ ఆఫ్రికా దేశానికి సంబంధించిన ప్లేయర్ అండి. ఈయన కూడా ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ ముగ్గురు పేర్లు. అదేవిధంగా ఇక్కడ అరుణ్ ఫించ్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంస్థ ChatGPT పోటీగా బార్డ్ను తీసుకువచ్చింది? ఏ సంస్థ అంటే గూగుల్ అండి. ఓకేనా? చూడండి, మీకు ఆల్రెడీ రీసెంట్గా న్యూస్లో ఉంది ChatGPT గురించి కూడా గతంలో మనం డిస్కషన్ చేయడం జరిగింది. గూగుల్కి పోటీగా వస్తుంది ChatGPT అండి. కానీ ఈ ChatGPT అనేది 2021 సంవత్సరం అంటే 2021 కంటే ముందు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతుంది. అండ్ 2021 తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతుంది. అయితే ChatGPT అనేది కొన్ని మిలియన్స్లో డౌన్లోడ్స్ అవుతున్నాయి కాబట్టి, సో గూగుల్కి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంది కాబట్టి గూగుల్ కంపెనీ ఏం చేసింది అంటే, కొత్తగా గూగుల్ బార్డ్ని తీసుకొని రావడం జరిగింది. గూగుల్ బార్డ్ని తీసుకొని రావడం ఇంకా పూర్తిగా ఇది అమల్లోకి రాలేదు. బట్ చూడండి, గూగుల్కి ఆపోజిట్గా ChatGPT వచ్చింది. ఇప్పుడు దీనికి ఆపోజిట్గా మళ్ళీ గూగుల్ వాళ్ళు ఏం తీసుకొచ్చారు అంటే, గూగుల్ బార్డ్ను తీసుకొని రావడం జరిగింది. గూగుల్ CEO ఎవరు అంటే సుందర్ పిచాయ్. గుర్తుపెట్టుకోండి. ఫౌండర్ ఎవరు అంటే లారీ పేజ్. చూడండి, మెటా అనేది ఫేస్బుక్, వాట్సాప్. ఓకేనా? అదేవిధంగా ఇన్స్టాగ్రామ్. ఈ మూడు యాప్స్కి సంబంధించిది మదర్ కంపెనీ అండి. ఓకేనా? మాతృ సంస్థ అంటారు. ఓకేనా? మాతృ సంస్థగా ఉంది. ఓకేనా? అదే గూగుల్కు మాతృ సంస్థ ఏది అంటే ఆల్ఫాబెట్ అండి. ఓకేనా? గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ అనేది గూగుల్కి మాతృ సంస్థగా చెప్తాము. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ అమెజాన్కి ఫౌండర్గా పనిచేస్తున్నారు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ ప్రతి సంవత్సరం నిర్వహించే పోటీలలో ప్రపంచంలోనే అత్యంత తెలివైన బాలికగా వరుసగా రెండవసారి ఎన్నికైంది ఎవరు అంటే నటాషా పెరియా నాగం. ఈమె ఇండో అమెరికన్. ఓకేనా? ఇండో అమెరికన్. సో వీళ్ళ పేరెంట్స్ అమెరికాకి వెళ్ళి అక్కడనే సెటిల్ అవ్వడం జరిగింది. సో నటాషా పెరియా నాగం అనే ఈ బాలిక సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ వారు నిర్వహించిన పోటీలో ప్రపంచంలోనే అత్యంత తెలివైన బాలికగా ఎన్నుకోవడం జరిగింది. అంటే తక్కువ వయసులో తమకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలాగా ఎవరైతే టాలెంట్ కలిగి ఉంటారో వాళ్లకు అనేక పరీక్షలు పెట్టిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఎవరు సెలెక్ట్ చేస్తారు అంటే అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ, చాలా ఫేమస్ యూనివర్సిటీ. ఓకేనా? సో గ్రేటన్ థర్బర్గ్ తెలిసే ఉంటుంది మీకండి. స్వీడన్ దేశానికి సంబంధించిన పర్యావరణవేత్త అండి. ఓకేనా? చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు కూడా తీసుకొని రావడం జరిగింది. అది గతంలో UNO జనరల్ అసెంబ్లీలో ఆమె స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది, ప్రసంగించడం జరిగింది. గ్రేటా థన్బర్గ్ పర్యావరణవేత్త ఏ దేశానికి సంబంధించింది అంటే స్వీడన్ దేశానికి సంబంధించింది. గుర్తుపెట్టుకో, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. గ్రేటా థన్బర్గ్ కూడా చాలా చాలా ఫేమస్ పర్సన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, G20 దేశాల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్లోని ఏ ఆలయాన్ని సందర్శించారు? ఓకేనా? చూడండి, G20 దేశాల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్లోని ఏ ఆలయాన్ని సందర్శించారు? ఏ ఆలయం అంటే లేపాక్షి ఆలయాన్ని సందర్శించడం జరిగింది. చూడండి, చాలా చాలా ఫేమస్ అండి లేపాక్షి ఆలయంలో. ఓకేనా? గాల్లో తేలే
ఇక్కడ పిల్లర్ కూడా ఉంటుందండి, స్తంభం కూడా ఉంటుంది. సో అది వాళ్ళు చూసి చాలా ఆశ్చర్యపోవడం జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పిన ప్రతిరోజు G20 అనేది ఏదో రకంగా న్యూస్లో ఉంటుంది. ఓకేనా, ఇండియాలో 2023 మళ్ళీ రాస్తున్నాము, మర్చిపోకుండా ఉండాలి. సెప్టెంబర్ 8-9 తేదీల్లో న్యూఢిల్లీలో G20 సమావేశం జరగబోతుంది. ఓకేనా, సో 2023 ఇండియా, నెక్స్ట్ 2024, 2025 ఇవి కూడా డిక్లేర్ కావడం జరిగింది. 2024 ఎక్కడ జరుగుతుంది అంటే చూడండి, బ్రెజిల్ దేశంలో జరగబోతుంది. 2025 ఎక్కడ జరగబోతుంది అంటే సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. ఓకేనా, సో ఇండియా కంటే ముందు ఎక్కడ జరిగింది, 2022 ఎక్కడ జరిగింది, 2022 ఎక్కడ జరిగింది, నెక్స్ట్ 2021 ఎక్కడ జరిగింది అనేది ఖచ్చితంగా అవసరం. 2021, 2022 రెండు అవసరం. ఇది ఇండోనేషియాలోని బాలీలో జరిగిందండి. నెక్స్ట్ ఇది 2021 ఇటలీ దేశంలోని రోమ్ సిటీ ఇటలీ రాజధాని రోమ్లో జరిగిందండి. చూడండి, G20 లాస్ట్ ఇయరు, G20 ఈ సంవత్సరము, G20 నెక్స్ట్ ఇయర్, ఈ మూడు దేశాలను కలిపి G20 ట్రాయికా అంటారండి. ఓకేనా, G20 ట్రాయికా అని పిలుస్తారండి. ఓకేనా, గత సంవత్సరము, ప్రస్తుత సంవత్సరం, వచ్చే సంవత్సరం మూడు దేశాలు కలిపి G20 ట్రాయికా అంటారు. ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యూ ఎనర్జీ పార్క్ని ఏ జిల్లాలో ఏర్పాటు చేయనుంది? చూడండి, ఏ జిల్లాలో అంటే అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయనుందండి న్యూ ఎనర్జీ. ఓకేనా, సో ఇక్కడ న్యూ ఎనర్జీ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే అనకాపల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 1,00,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంటు విడతలుగా, అంటే ఒకేసారి కాకుండా విడతలుగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారండి గ్రీన్ ఎనర్జీ కోసము. అదేవిధంగా న్యూ ఎనర్జీ పార్క్ను కూడా ఏర్పాటు, అంటే ఇక్కడ పర్యావరణానికి హాని కలిగించకుండా పర్యావరణ హితం కోసం ఎనర్జీ పార్కును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయబోతుందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, డివైన్ టైట్స్ అనే ఆల్బంకు గ్రామీ అవార్డు సాధించి మూడవసారి గ్రామీ అవార్డు పొంది రికార్డు సాధించిన వారు ఎవరు? ఒక్కసారి గ్రామీ అవార్డు ఏంటంటే సంగీత ప్రపంచంలో ఇచ్చే, అంటే మ్యూజిక్లో ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు అండి. సంగీత ప్రపంచంలో అంటే మ్యూజిక్ సంబంధించి ఇచ్చే అవార్డులలో అతిపెద్ద అవార్డు, గొప్ప అవార్డు, ప్రపంచ ప్రఖ్యాత అవార్డు ఏది అంటే గ్రామీ అవార్డు అని చెప్పుకోవచ్చండి. ఓకేనా, సంగీత ప్రపంచంలో అంటే మ్యూజిక్ రంగానికి సంబంధించి. ఓకేనా, సో డివైన్ టైడ్స్ అనే ఆల్బంకు గ్రామీ అవార్డు సాధించి మూడవసారి గ్రామీ అవార్డు పొంది రికార్డు సాధించిన వారు ఎవరు అంటే రికీ కేజ్ అండి. సో రికీ కేజ్ అంటే గతంలో చాలామంది రావడం జరిగింది, ఇందులో మాత్రం రికీ కేజ్ అండి. రికీ కేజ్ అంటే ఈయన బెంగళూరు అండి, అంటే ఇండియాకి సంబంధించిన వ్యక్తి. ఓకేనా, సో ఎవరితో కలిపి అవార్డు పొందడం జరిగిందంటే స్టీవర్ట్ కాప్లాండ్ ఇద్దరు కలిసి అండి. ఓకేనా, వీళ్ళిద్దరు కలిసి ఈ అవార్డు పొందడం జరిగింది. ఈయన మూడవసారి, రిక్ కేజ్ అనే వ్యక్తి మూడవసారి గ్రామీ అవార్డు పొందడం జరిగిందండి. ఏ ఆల్బమ్ కంటే డివైన్ టైడ్స్, ఓకేనా, డివైన్ టైడ్స్ అనే ఆల్బమ్కి అండి. ఓకేనా, సో ఎంఎం కిరవాన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు అండి, గోల్డెన్ గ్లోబ్ అవార్డులో ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో, గోల్డెన్ గ్లోబ్ అవార్డులో ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు అనే సాంగ్కి అవార్డు రావడం జరిగింది. వి ఆల్ నో వెరీ వెల్ అండ్ మీరు డిస్కషన్ కూడా చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఏఆర్ రెహమాన్ గురించి, ఇక్కడ గ్రామీ అవార్డు గురించి ప్రస్తావన ఏం లేదు కానీ అక్కడ ఏఆర్ రెహమాన్కి ఆస్కార్ అవార్డు 2 సార్లు రావడం జరిగింది. ఒకేసారి సమ్లాగ్ మీరిన సినిమాకి 2 అవార్డ్స్ కూడా రావడం జరిగిందండి. అదేవిధంగా బ్యాప్టా పురస్కారాలు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో, యుఎన్ఓ జనరల్ అసెంబ్లీలో భారతదేశం నుంచి ఇద్దరు వ్యక్తులు సంగీత కచేరీ చేయడం జరిగింది. ఫస్ట్ పర్సన్ ఎంఎస్ సుబ్బలక్ష్మి అండి, సెకండ్ పర్సన్ ఏఆర్ రెహమాన్ గారు, ఇద్దరు జనరల్ అసెంబ్లీలో ఇక్కడ సంగీత కచేరీ చేయడం జరిగింది. వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ పర్సన్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అండి, అదేవిధంగా సెకండ్ పర్సన్ ఏఆర్ రెహమాన్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఎనర్జీ వీక్ అనేది
ఏ నగరంలో జరుగుతుంది అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఎనర్జీ అనగానే మనకి ఏం గుర్తు రావాలండి? ఎనర్జీ అనగానే పునరుత్పాదక ఇంధన శక్తి గురించి కూడా మనకు గుర్తు రావాల్సి ఉంటుందండి. మరి ఎనర్జీ అంటే ఇక్కడ గ్రీన్ ఎనర్జీ గురించి రెగ్యులర్గా మనం న్యూస్లో చూస్తున్నాము. మరి రెగ్యులర్గా మనము దీని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. గ్రీన్ ఎనర్జీ గురించి కూడా ఇండియా ప్రభుత్వం అనేది గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుని తీసుకొని రావడం జరిగింది. ఓకేనా? మనము ఈ గ్రీన్ ఎనర్జీ అనే పదం ఎప్పుడొచ్చినా కానీ, లేదంటే ఎనర్జీ అనే పదం ఎక్కడొచ్చినా కానీ, ఎలక్ట్రానిక్స్ అనే పదం ఎక్కడొచ్చినా కానీ, ఎలక్ట్రికల్ అనే పదం ఎక్కడొచ్చినా కానీ, స్పెషల్గా మనం నోట్ చేయడం అనేది చేసుకోవాలండి. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ బెంగళూరు అండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం ఆల్రెడీ డిస్కషన్ చేయడం జరిగింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు. సో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో భాగంగా ఎంత అమౌంట్ స్పెండ్ చేయడం జరుగుతుందంటే 19,700 కోట్లండి. ఓకేనా? కేంద్ర కేబినెట్ అనేది గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం 19,700 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. గ్రీన్ ఎనర్జీ, ఓకేనా? ఎనర్జీ అనే పదం వస్తే చాలు, ఆటోమేటిక్గా మనం నోట్ డౌన్ చేసుకున్నాం, చేయాలండి. ఓకేనా? నెక్స్ట్, న్యూఢిల్లీలో ఏం జరిగింది అనేది రీసెంట్గా చూసుకుంటే Y20 లోగో అండ్ సమ్మిట్ సంబంధించి వివరాలు తెలపడం జరిగింది. సో హైదరాబాద్లో స్టార్టప్ 20 సమావేశం జరిగింది. స్టార్టప్ 20 అంటే G20 సమావేశాల భాగంగా స్టార్టప్ 20 అండి. నెక్స్ట్, గాంధీనగర్లో బిజినెస్ 20 అంటే B20 సమావేశాలు జరిగాయండి. ఓకేనా? B20 అంటే బిజినెస్ 20, స్టార్టప్ 20 అంటే హైదరాబాద్లో జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్, Y20 లీగ్ అండి, యూత్ అండి. ఓకేనా? యువత. ఓకేనా? యువత 20 అని అంటే G20 సమావేశంలో భాగంగా యువకులకు సంబంధించి Y20 సమావేశం అండి. ఇక్కడ ఏమంటున్నాము? ఇండియా ఎనర్జీ వీక్. నెక్స్ట్ క్వశ్చన్, పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా విడుదల చేసిన పుస్తకం ది బెస్ట్ ఆఫ్ సత్యజిత్ రే. సత్యజిత్ రే జీవితానికి సంబంధించిన పుస్తకం. ఆయన ఏ రంగానికి చెందినవారు? చూడండి, పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ అండి. పెంగ్విన్ ర్యాండమ్ అనే సంస్థ ఏంటంటే ఇది బుక్ పబ్లిషింగ్ ఏజెన్సీ అండి. ఓకేనా? బుక్ పబ్లిషింగ్, ఓకేనా? బుక్స్ పబ్లిష్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ చూడండి, ది బెస్ట్ ఆఫ్ సత్యజిత్ రే అంటే సత్యజిత్ రే జీవితానికి సంబంధించిన పుస్తకం అండి. సో ఆయన ఏ రంగానికి చెందినవారని అడుగుతుండీ. ఈయన చిత్ర పరిశ్రమకు సంబంధించి, అంటే సింపుల్గా చెప్పాలంటే సినిమా రంగం అండి. సినిమా రంగము, ఈయనకు అనేకమైన అవార్డులు రావడం జరిగింది. సినిమా రంగంలో ఈయన కృషి చేయడం జరిగింది. అందుకే ఆస్కార్ పురస్కారాల్లో భాగంగా 1992 ఈయనకు జీవితకాల పురస్కారం రావడం జరిగింది. జీవితకాల పురస్కారం అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం జరిగింది. ఆస్కార్ అవార్డులు ఇచ్చే సంస్థ వాళ్ళు ఇక్కడ 1992 సత్యజిత్ రేకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అంటే జీవితకాల సాఫల్య పురస్కారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1992 భారతరత్న అవార్డు పొందడం జరిగింది. భారతదేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు కూడా సేమ్ ఇయర్ పొందడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సత్యజిత్ రే అనగానే మనకు గుర్తు రావాల్సిన సినిమా రంగము. ఈయన దర్శకుడిగా పనిచేయడం జరిగిందండి. మెయిన్గా ఆయన దర్శకుడు, అనేక రంగాల్లో ఉన్నా కానీ మెయిన్గా ఇతను దర్శకుడు అండి. ఓకేనా? దర్శకుడు. నెక్స్ట్ క్వశ్చన్, సరైన అంశాలను గుర్తించండి. ఒక్కసారి చూద్దాం. కేరళ రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలతో గ్రీన్ హైడ్రోజన్ హబ్లను త్రివేంద్రం మరియు కోచీలో ప్రారంభించనుంది. ఎస్, ఇది కరెక్ట్ అండి. ఓకేనా? సో కేరళ రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ మళ్ళీ ఇంపార్టెంట్ చూడండి, గ్రీన్ హైడ్రోజన్ అనే పదం వచ్చింది. త్రివేంద్రం మరియు కోచీలో ప్రారంభించనుంది. ఎస్, కరెక్ట్ అండి. నెక్స్ట్, కేరళ రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదకత ఇంధన శక్తి గల అంటే రెన్యూవబుల్ ఎనర్జీ శక్తి, ఓకేనా, రాష్ట్రంగా 2040 నిలవనుంది. ఎస్, అంటే వాళ్ళ టార్గెట్ ఇయర్ అండి. ఓకేనా? కేరళ ప్రభుత్వం టార్గెట్ ఇయర్ ఏంటంటే 2040 వరకు రెన్యూవబుల్ ఎనర్జీలో అంటే పునరుత్పాదక ఇంధన శక్తిగా రాష్ట్రం ఎదగాలని టార్గెట్ ఇయర్ 2040 పెట్టుకోవాలని టార్గెట్గా డిసైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, కేరళ రాష్ట్రం 2050 నెట్ కార్బన్ న్యూట్రల్ రాష్ట్రంగా నిలవనుందని ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఎంతైతే కార్బన ఉద్గారాలు వాతావరణంలోకి విడుదల చేస్తాయో తిరిగి అంతే కార్బన ఉద్గారాలని శోషణం చేసుకోవడం అండి, అబ్సార్బ్ చేయడం అనేది నెట్ జీరో అండి. అదే ఇక్కడ ఏమంటున్నాము, కేరళ రాష్ట్రం 2070 అంటుంది. అదే ఇండియా నెట్ జీరో ఎప్పుడంటే ఇండియా టార్గెట్ నెట్
ఓకేనా, ఇండియా టార్గెట్ నెట్ జీరో ఎప్పటి వరకు అంటే 2070 అండి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ గవర్నమెంట్ టార్గెట్ నెట్ జీరో అనేది ఎప్పటి వరకు సాధించబోతుంది అంటే 2070 లోపల, అంటే దానికంటే ముందే ప్రయత్నం చేస్తాం కానీ 2070 అనేది టార్గెట్ నెట్ జీరో ఇయర్గా ప్రకటించడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ఏబిసి మూడు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా భారత మాజీ క్రికెటర్ మాంటీ దేశాయ్ నియమించబడ్డారు? ఏ దేశానికి అంటే నేపాల్ అండి. ఓకేనా, సో నేపాల్ పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా అంటే హెడ్ కోచ్, నేపాల్ టీంకి సంబంధించి హెడ్ కోచ్గా భారత మాజీ క్రికెటర్ అయిన మాంటీ దేశాయ్ని నియమించుకోవడం జరిగిందండి. నేపాల్ టీంకి మాంటీ దేశాయ్ హెడ్ కోచ్గా పనిచేస్తున్నారు, దట్టు పురుషుల జట్టుకు అండి, పురుషుల జట్టుకు. నెక్స్ట్ క్వశ్చన్, మైన్ భారత్ హున్ అనే పాటను రూపొందించిన సంస్థ ఎవరు అంటే కేంద్ర ఎన్నికల సంఘం అండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అండి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది మైన్ భారత్ హున్ అనే ఒక గీతాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఎందుకు ఈ గీతాన్ని ఆవిష్కరించడం జరిగిందంటే యువ ఓటర్లను ఓటింగ్లో పాల్గొనడానికి, నమోదు చేసుకోవడానికి ఇక్కడ ప్రోత్సహించేందుకు, అదేవిధంగా ఓటు హక్కు విలువని ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసము ఈ పాటను రూపొందించడం జరిగింది. ఈ పాటను మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, అదేవిధంగా కేంద్ర మంత్రులంతా కూడా వినడం జరిగింది. ఈ సాంగ్ గురించి తీసుకున్నట్లయితే కేంద్ర ఎన్నికల సంఘము మైన్ భారత్ హో అనే ఈ పాటని ఎన్నికలకు సంబంధించి, ఓటు హక్కు విలువకు సంబంధించి ప్రజలను చైతన్యం చేయడం కోసం ఈ పాటను రూపొందించింది, ఈ గీతాన్ని రూపొందించడం జరిగిందండి. ఓకేనా, సో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా పాయింట్ తీసుకుందామండి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, ఓకేనా, సెంట్రల్ చూడండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఆర్టికల్ అండి, అంటే రాజ్యాంగంలో ఆర్టికల్. జనరల్గా కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించి ఎన్నవ పార్ట్ రాజ్యాంగంలో ఉంటుంది అంటే 15వ పార్ట్ అండి. ఓకేనా, 15వ పార్ట్ ఏ ఆర్టికల్ ఉంటుంది అంటే 324 అండి, 324 కేంద్ర ఎన్నికల సంఘం. అదే రైట్ టు ఓట్ అంటే ఓటు హక్కు అంటాము, ఓటు హక్కు అనేది ఆర్టికల్ 326, ఓటు హక్కు ఆర్టికల్ 326. అదే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ చూడండి 243K, స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఆర్టికల్ 243K అండి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది కేంద్ర ఎన్నికల సంఘం. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి, ఓకేనా, సెంట్రల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ ఏ రాష్ట్రంలో సేవ్ వెట్లాండ్స్ క్యాంపెయిన్ని ప్రారంభించారు? సేవ్ వెట్లాండ్స్ చూడండి, సేవ్ వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలల సంరక్షణ కొరకు అండి, చిత్తడి నేలల సంరక్షణకు సంబంధించి సేవ్ వెట్లాండ్స్ క్యాంపెయిన్ని ప్రారంభించింది ఎక్కడ అంటే గోవాలో అండి. ఓకేనా, గోవాలో ప్రారంభించడం జరిగింది. గోవాలో సేవ్ వెట్లాండ్స్ పేరిట చిత్తడి నేలల సంరక్షణ కోసం ఒక క్యాంపెయిన్ని ప్రారంభించింది ఎవరు అంటే కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అండి. కండి, చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడు అంటే ఫిబ్రవరి సెకండ్ ఎందుకంటే 1971లో రామ్సర్ కన్వెన్షన్ జరిగింది. ఓకేనా, రామ్సర్ కన్వెన్షన్ జరిగింది, ఇది ఇరాన్ దేశంలో ఉంటుందండి. ఓకే, రామ్సర్ కన్వెన్షన్ జరిగింది 1971 ఫిబ్రవరి సెకండ్ కాబట్టి ఈ ఫిబ్రవరి సెకండ్ని ఓకేనా వరల్డ్ వెట్ ల్యాండ్ డేగా మనం గుర్తించడం జరిగింది. ఓకేనా, సో భారతదేశంలో ప్రస్తుతం ఉన్న వెట్ల్యాండ్స్ ఎన్ని? 75. ఓకేనా, 75 గుర్తుపెట్టుకో, చిత్తడి నెలలు 75, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, హయ్యెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంటాయంటే తమిళనాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఏ దేశానికి ఇండియా ఆ దేశం యొక్క 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 50 బస్సులను కానుకగా అందించింది? డైరెక్ట్గా ఆన్సర్ చూద్దామండి, శ్రీలంక. చూడండి, శ్రీలంకకు ఫిబ్రవరి 4, 1948 సంవత్సరం రోజు ఇండిపెండెన్స్ రావడం జరిగింది.
సో శ్రీలంక ఆల్రెడీ చాలా క్రైసిస్లో ఉంది. అయితే శ్రీలంకకు 75 సంవత్సరాలు పూర్తయింది కదా, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి భారతదేశం 50 బస్సులను, చూడండి 50 బస్సులను కానుకగా ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఏ దేశానికి ఇటీవల 75వ స్వాతంత్ర దినోత్సవం పూర్తి చేసుకుంది అంటే శ్రీలంక దేశము. సో శ్రీలంక దేశానికి భారతదేశం వాళ్ళ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 50 బస్సులను ఇక్కడ కానుకగా పంపించడం జరిగింది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో అంతరిక్ష యాత్ర కోసం ఏ సంస్థ సహకారంతో ట్రైనింగ్ మాడ్యూల్ని, చూడండి ఇస్రో అంతరిక్ష యాత్ర కోసం ఏ సంస్థ సహకారంతో ట్రైనింగ్ మాడ్యూల్ని రూపొందించింది? ఏ సంస్థ అంటే డైరెక్ట్గా ఆన్సర్ చూద్దామండి, ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్, ఓకేనా? ఐఐటి మద్రాస్ సహకారంతో ఇస్రో ట్రైనింగ్ మాడ్యూల్ని, ఓకేనా, అంటే స్పేస్కు సంబంధించి సైంటిస్టులు పంపించడానికి సంబంధించి ట్రైనింగ్ మాడ్యూల్ని ఎక్కడ రూపొందించడం జరుగుతుంది అంటే మద్రాస్ అండి, ఐఐటి మద్రాస్, ఓకేనా? సో నాసా అంటే మీకు తెలుసు, ఓకేనా? నాసా అంటే మీకు తెలుసు, అమెజాన్, డిఆర్డిఓ, రెగ్యులర్గా వీటి గురించి మనం డిస్కషన్ చేస్తున్నామండి, ఓకేనా? సో నాసా యొక్క అబ్రివేషన్ తెలిస్తే మీరు, అబ్రివేషన్, నాసా అబ్రివేషన్ తెలిస్తే కనుక మీకు కామెంట్లో పోస్ట్ చేయండి, ఓకేనా? అమెజాన్ అనగానే మనకు జెఫ్ బెజోస్ గుర్తు రావాలి, 1994 అండి జెఫ్ బెజోస్, 1994లో. నాకు డిఆర్డిఓ అనేది 1958 అండి, 1958 జనవరి ఫస్ట్ స్థాపించడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అని ఇవ్వడం జరిగింది, ఇందులో ఒక మిస్టేక్ ఉంది, దాని ఏంటో తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేవిధంగా ఏమైనా క్వశ్చన్స్ కనుక మిస్ అయిపోతే, మిగిలిపోతే కనుక నెక్స్ట్ సెషన్లో మనం నెక్స్ట్ క్లాస్లో చూడబోతున్నాము, ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలిసిన ఆన్సర్స్ అయితే కామెంట్లో పోస్ట్ చేయండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూసుకోండి, ఒక్కొక్కసారి మిస్టేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి. సో మైండ్లో ఒకటి ఉంటుంది, తంగు నుంచి ఒకటి వస్తుంది కాబట్టి సమ్ టైమ్ మిస్టేక్స్ హ్యాపెన్స్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.